నిన్న జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవు, దారుణమైన పరిస్థితి, ఇవాళ ఇక్కడ గంగారెడ్డి అనే వ్యక్తి మర్డర్ జరిగింది అని చెప్పి జగిత్యాలలో స్వయంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ లో అంబర్పేటలో పిట్ట మధ్యాహ్నం ఒక వృద్ధ జంట ఇట్లా చనిపోయినారంటే మొత్తం కాలనీ అంతా భయకంపితులయ్యే పరిస్థితి. అందుకే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పేది, హోంమంత్రిని నియమించండి, పోలీస్ అధికారులను మా మీద ఉసుగొల్పడం కాదు, అశోక్ నగర్ లో పిల్లల మీద ఉసుగొల్పడం కాదు, పోలీసు వాళ్ళని వాళ్ల పని వాళ్ళని చేయని, శాంతి భద్రతలు చూడని, వాళ్ల పని వాళ్ళని చేయని. ఇందులో రాజకీయంగా ఇంకోటి కానీ ఏం లేదు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంగా మీ మీద ఉంది. సరైన విధంగా శాంతి భద్రతలను మెయింటైన్ చేయాల్సిన బాధ్యత హోంమంత్రిగా నీ మీద ఉన్నది. అది చేయకుండా ఈ రోజు ఎంతసేపు పోలీసులను అడ్డం పెట్టుకుని ఎవరి మీద కేసులు పెట్టించాలా, ఎవరు ఎంబడి ఎట్లా పడాలా, ఎవరిని ఎట్లా వేధించాలా, ఇది మాత్రం ఎజెండాగా పెట్టుకుంటే శాంతి భద్రతలు డెఫినెట్ గా దెబ్బతింటాయి. పోలీసు అధికారులు సమర్థవంతమైన వాళ్ళు మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇ, వాళ్ళ పని వాళ్ళని చేయని, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి మేము పని చేస్తామనేటోళ్ళని పని చేయని, వాళ్ళ కాళ్ళల్లో కట్టబెట్టి అనవసరపు కేసులు పెట్టించి ప్రతిపక్షాలను ఇరిటేట్ చేస్తూ ఈ రకంగా వ్యవహారం చేయడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయి. లింగారెడ్డి గారికి, ఊర్మిలా దేవి గారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఆత్మస్థైర్యాన్ని అందించాలని, అదేవిధంగా లింగారెడ్డి గారి, ఊర్మిలా గారి ఆత్మలు శాంతించాలని చెప్పి స్వర్గస్థులైన వారికి మనసారా మరి కోరుకుంటూ ఈరోజు మా ఇక్కడ ఉండే నాయకులతో కూడా నేను కోరుతా ఉన్నా, ఎవరో వస్తారు ఏదో చూస్తారని మనం ఎదురు చేస్తారని చూడొద్దు. ఇక్కడ లోకల్ గా సీసీ కెమెరాలు కొన్ని దెబ్బతిన్నాయన్నారు. ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి ఉదారంగా నేను చూసుకుంటాను, నేను అవసరమైతే ఎమ్మెల్యే నిధుల నుంచి నేను ఇస్తాను అన్నారు. చాలా సంతోషం. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు కూడా వారు వచ్చారు. తప్పకుండా ఎక్కడైనా హైదరాబాద్ లో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి. తప్పకుండా మా నాయకులందరం కూడా, మా ఎమ్మెల్యేలందరం కూడా ఎక్కడికైనా వస్తాము, మీకు అండగా నిలబడతాము. అవసరమైతే ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే సొంత ఖర్చులతోనన్నా మేము మీకు అండగా నిలబడతామని చెప్పి హైదరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడన్నా సీసీ కెమెరాలు ఇక్కడ 10 లక్షలు పెట్టాం, ఎక్కడన్నా దెబ్బతింటే వాటిని రిపేర్ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా. ప్రభుత్వానికి చేత కాకపోతే మేము చేస్తామనే మాట కూడా సందర్భంగా తెలియజేస్తాం.